మాల్దీవ్స్ అధినేత ముయిజు భారత పర్యటనకు వచ్చారు. మనం గత కొంతకాలంగా గ్లోబల్ రౌండప్ లో మాట్లాడుతూనే ఉన్నాం మాల్దీవ్స్ పరిస్థితి ఏంటి అనేది. మనం మీరు రెగ్యులర్ గా డెవలప్మెంట్స్ ఏంటో చెప్తూనే వస్తూనే ఉన్నారు. అండ్ ముయిజు చేసిన తప్పును తెలుసుకున్నట్టుగానే కనబడుతోంది ఈ పర్యటనలో. చాలా స్పష్టంగా చెప్పాలి అంటే ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ తీసుకుని వచ్చినటువంటి ముయిజు ఇప్పుడు అదే ప్రయత్నం చేసి తర్వాత చతికిలబడ్డాడు. ఆ తర్వాత మాల్దీవ్స్ ఇప్పుడు భారత సాయం లేనిదే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిన నేపథ్యం. ఇప్పుడు మనకు భారతదేశం కూడా వాళ్ళకి మాల్దీవ్స్ కి $400 మిలియన్ బెయిల్అవుట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ అంతేకాదు ఈవెన్ రూపే కార్డ్ కూడా మాల్దీవ్స్ లో లాంచ్ చేస్తున్నాం. సో బేసికలీ ఇక యూపీఐ ఒకటి మిగిలింది. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ముయిజు పూర్తి యూటర్న్ ని మీరు ఎట్లా చూస్తారు? ఈ ముయిజు భారత పర్యటన ఉద్దేశం ఏంటి, ఎలా జరిగింది, మొత్తానికే తోక ముడిచినట్టుగానే భావించాలా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇదే ఫండమెంటల్ డిఫరెన్స్ మన దౌత్యానికి చైనీస్ దౌత్యానికి. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థం అవుతాం చైనా యొక్క పాలసీ ఏంటంటే నేతృత్వాన్ని కొనుక్కుంటుంది. నేతృత్వానికో లేదా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళనో పైసలు ఇచ్చి కొనుక్కుంటారు వాళ్ళు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి కొట్టరు, అది వాళ్ళ మోడల్. అది కానీ భారతదేశం ఏంటంటే ఎక్కడైనా కానీ ప్రభుత్వాలకు అతీతంగా ఆ దేశం మీద, దేశ ప్రజల మీద, దేశ భవిష్యత్తు మీద, దీని మీద మనం ఎక్కువ ఫోకస్ పెడతాం. అందుకని మువాజో వచ్చినప్పుడు భారత వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్, ఇక్కడ నుంచి భారత సైనికులందరినీ తీసుకువెళ్ళిపోమనడం, ఇండియా అవుట్ క్యాంపెయిను, అలాగే ప్రతిసారి మాల్దీవ్స్ లో ఎవరు అధికారంలోకి వచ్చినా మొట్టమొదటి ట్రిప్ భారతదేశానికి వచ్చేటువంటి ఒక ఆనవాయితీ ఉండేది. ఆ ఆనవాయితీని ఆయన బ్రేక్ చేసి టర్కీకి ఫస్ట్ వెళ్ళాడు. ఆయన మోదీ గారిని కూడా యుఏలో కలిశాడు ఆయన, కానీ భారతదేశానికి రాలేదు. ఇటువంటి పిచ్చి చర్యలన్నీ చేయడము, అలాగే వాళ్ళ మంత్రులు మోదీ గారిని అపహాసం చేయడము, తర్వాత హిందువులను తిట్టడం, ఇటువంటివన్నీ చేశారు వాళ్ళు. దాని తర్వాత కౌంటర్ అటాక్ ఏం చేసామో చూసాం మనం. మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళంగానే కంప్లీట్గా వాళ్ళ టూరిజం అంతా దెబ్బతింది. అయినా కానీ కూడా మోజో ఏంటంటే చాలా అహంకారపూరితంగా ఆయన ఏం చేశాడంటే చైనాకు వెళ్ళాడు. చైనాకు వెళ్ళి చైనాని అడిగాడు, ఇండియా భారతదేశం నుంచి వచ్చేటువంటి టూరిస్టులని మీరు రీప్లేస్ చేయండి, చైనా నుంచి మీరు టూరిస్టులు పంపించండి, మాకు సరిపోతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి చెప్పడం విన్నాము. కానీ అది జరిగేటువంటి విషయం కాదు కదా. వాళ్ళు మాల్దీవ్స్ రావాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు ఉంది? వాళ్ళ దేశమే చాలా కుదేలు అవుతోంది. ఎవరి దగ్గర పైసలు లేవు, ఖర్చు పెట్టడానికి ఎవరు భయపడుతున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఇండ్లు వాళ్ళకి తిరిగి వాళ్ళకి ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి, చాలా గణనీయమైనటువంటి నష్టాలు ఆ ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు పోయి విలాసాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ప్లస్ మాల్దీవ్స్ ఎక్కడో ఉంది, దానికి అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళవలసిన ఆవశ్యకత వాళ్ళకి లేదు. దాంతో ఏమైందంటే భారతదేశం నుంచి వచ్చే టూరిస్టులు తగ్గిపోవడంతో వాళ్ళ టూరిజం ఇండస్ట్రీ అంతా దెబ్బతింది. ఇక్కడ చాలా కీలకమైన విషయాలు ఏంటంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వాళ్ళు ఏదో ఒక దీవిలో వాళ్ళకు ఒక రిసార్ట్ ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి అల్ట్రా లగ్జరీ రిసార్ట్స్ అన్నీ కూడా దాంట్లో అధినేతలు ఎవరు ఉన్నారో వాళ్లే పాలిటిక్స్లో ఉంటారు, వాళ్లే మంత్రులుగా ఉంటారు. ఇండియా అవుట్ క్యాంపెయిన్తో గెలిచినా కానీ కూడా వాళ్ళ రిసార్ట్ నడవకపోయేసరికి ఆ మంత్రుల మీద కూడా ఒత్తిడి పెరుగుతాం, ఫారెక్స్ రావట్లేదు వాళ్ళకి. సో అందుకని మూయిజో మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. భారతదేశం ఏం చేసాము, వాళ్ళు సైన్యాన్ని తీసేయమంటే మనం క్వాయట్గా తీసేసాం. చిన్న దేశం కాబట్టి బెదిరించి ఉండొచ్చు, నువ్వు కనుక అది చేస్తే కనుక నీ దీవికి మేము సరఫరా మానేస్తాము, మీకు ఆహారం ఇవ్వము, ఇటువంటివో బెదిరించి ఉండొచ్చు మనం. కానీ భారతదేశం చేయలేదు, చాలా సున్నితంగా చాలా సటిల్గా హ్యాండిల్ చేసాం మనం. వాళ్ళు ఈ సంవత్సరం రాగానే 2024 రాగానే వాళ్ళు నష్టపోతారు, వాళ్ళు మన దగ్గరికి తప్పకుండా వస్తారు అని మనకు తెలుసు. కాబట్టి మోదీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా దాన్ని వదిలేదు. ఇప్పుడు గతి లేని పరిస్థితిలో మువాజో ఢిల్లీకి వచ్చి అడుక్కు తింటున్నాడు ఆయన, లిటరల్గా. అలా చేసింది భారత ప్రభుత్వం, మన రా వీళ్ళందరూ కలిసి చేశారు అక్కడ. అందుకని ఇది చాలా అద్భుతమైనటువంటి దౌత్యం ఇది. ఎందుకంటే ముందర జయశంకర్ గారు వెళ్ళారు అక్కడ, 2-3 రోజులు ఉండొచ్చారు మాల్దీవ్స్లో. సో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అవన్నీ వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు చైనా దగ్గరికి వెళ్తే మీకు ఏం లాభం లేదని కూడా వాళ్ళు ఆయనకు చెప్పి తర్వాత మెల్లిమెల్లిగా భారత సర్క్యూట్లోకి తీసుకొచ్చారు. మూవజోకి ఈ విషయం అర్థమైంది, చైనా మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా చైనా బేఖాతరు చేస్తుంది. వాళ్ళకి ఏం అప్పులు ఇవ్వట్లేదు, వాళ్ళకు గ్రాంట్స్ ఇవ్వట్లేదు. చైనా వల్ల వాళ్ళకి ఏం లాభం లేకుండా పోయింది. అది చైనా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా అవన్నీ కూడా దాంట్లో ఏవో కొన్ని కంపెనీలకి అయితే వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి, దాన్ని ఏం చేయలేరు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేయలేరు. కొన్ని అయితే వాళ్ళ దగ్గర పైసలు లేక ప్రాజెక్ట్స్ అన్ని సగంలో నిలిచిపోయినాయి. సో ఇటువంటి పరిస్థితులలో ఆయన క్యాబినెట్ కూడా చాలా పెద్ద క్యాబినెట్ పెట్టుకున్నాడు. ఎందుకు, ప్రతి క్యాండిడేట్కి నేను మంత్రి చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ దీవులు అన్నింటినీ కూడా ఏదో ఒక వాళ్ళకి ఏదో ఇన్సెంటివ్ ఇచ్చి ఎలక్షన్స్ గెలిచాడు ఆయన.
అంత పెద్ద క్యాబినెట్ సస్టైన్ చేయడానికి కూడా ఆయన పైసలు లేవు. సుకూక్ అన్నది ఏదైతే మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ లో పే చేయవలసింది, దాన్ని పే చేయడానికి వాళ్ళ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేవు వాళ్ళ దగ్గర. అటువంటి పరిస్థితుల్లో, గత్తి లేని పరిస్థితుల్లో ఆయన భారతదేశానికి రావాల్సి వచ్చింది. ముందస్తుగానే మెల్లిమెల్లిగా భారతదేశంలో మైత్రి మొదలు పెట్టాడు ఆయన. మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అతను వచ్చాడు. మనకు చూస్తే కనుక మోదీ గారు ప్రమాణ స్వీకారం టైంకి ఇన్వైట్ చేస్తే ఆయన వచ్చాడు. అంటే క్రమేపీ ఆయనకు అర్థమైంది ఈ యొక్క పిచ్చితోటి మన దేశాన్ని కాపాడుకోలేము. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ ఏమంటారంటే మనకు ఫారెక్స్ ట్రాన్స్ఫర్స్ దేశం నుంచి బయటికి వెళ్ళడానికి ఆపేశారు. వాళ్ళు ఆపేస్తే కనుక ఇంకా ఒక విధమైనటువంటి ప్యానిక్ రియాక్షన్ మార్కెట్లో వచ్చి వీళ్ళ దేశంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బయటికి తీసుకోవడం మొదలుపెట్టారు. సో అటువంటి పరిస్థితుల్లో మాల్డీవ్స్ చైనా దగ్గరికి వెళ్తే చైనా బేఖాతరు చేసి మీకు ఒక్క పైసా ఇవ్వలేము పోన్నారు. అంటే ఏం గత్తి లేని పరిస్థితిలో వచ్చాడు అని, అంటే భారతదేశంలో ప్రేమతో రాలేదు, అలా వచ్చేలాగా అత తల వంచి తీసుకొచ్చింది మన భారత ప్రభుత్వము, మన రా ఏజెన్సీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ వచ్చిన వ్యక్తిని మనం అగౌరవపరచలేదు, అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. కానీ మోదీ గారిని చూస్తే కనుక బాడీ లాంగ్వేజ్ స్పష్టంగా అర్థం అవుతుంది. జెలెన్స్కీని, పుటిన్ని, బైడెన్ ని అందరినీ కౌగులించుకునేటువంటి వ్యక్తి ఈయనకు జస్ట్ షెకాండ్ ఇచ్చారు, ఎక్కడా కౌగులించుకోలేదు. సో ఈ బాడీ లాంగ్వేజ్ లో కూడా మనం ఎటువంటి అంటే బిజినెస్ యాజ్ యూజువల్ బిజినెస్ ఏ ఉంటుంది, మీతోటి మైత్రి ఉండదు అన్నటువంటి ఒక మెసేజ్ మూజోకి ఇచ్చాం. మూజో ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ మాల్డీవ్స్ వెళ్ళంగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే భారత మిలిటరీ ప్లాట్ఫామ్స్ కి మేము ప్లేస్ ఇవ్వబోతున్నాం అని చెప్పాడు. మరి ఇండియా అవుట్ అండ్ క్యాంపెయిన్ అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు మళ్ళీ? కరెక్ట్. ఇది భారత దౌత్యం యొక్క విజయం, అద్భుతమైన విజయం ఇది. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ ని చైనా వదిలేసినటువంటి ప్రాజెక్ట్ భారతదేశం టేకప్ చేయబోతుంది. ఇమ్మీడియట్ వాడుకున్నటువంటి ఇబ్బంది, $400 మిలియన్ ఏదైతే సుకూక్ లోన్ డ్యూ ఉందో అది భారతదేశం పే చేయడానికి సిద్ధపడ్డాం. సో కంప్లీట్ గా భారతదేశం యొక్క మళ్ళీ గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో మోజో గతిలేని పరిస్థితిలో ఈరోజు ఆయన ఉన్నాడు. సో ఆయన అజెండా అంతా కూడా సోకాల్డ్ చైనీస్ అజెండా అంతా కట్టర్ ఫ్లాప్ అయింది. ఈ విషయం అర్థం చేసుకోక శ్రీలంకలో కూడా రాజపక్షాలు అదే చేశారు. ఈరోజు శ్రీలంక పరిస్థితి ఏంటి, ఈరోజు బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి. నక్కతో వాత పెట్టుకుంటే ఏమవుతుందో చూస్తున్నారు వాళ్ళు. అల్టిమేట్ గా భారత అఖండ భారతంలో ఉన్న దేశాలు భారత్ ని వదిలి ఏదో ఇంకేదో ప్రత్యామ్నాయం చూసుకుంటామంటే వాళ్ళు సర్వనాశనం అవుతున్నారు. మళ్ళీ భారతదేశానికి వచ్చినప్పుడే వాళ్లకు సర్వైవల్ అని ఉంటుంది. మనకు విక్రమ్ సింగే వచ్చి భారతదేశాన్ని రిక్వెస్ట్ చేస్తే మనం $4.5 బిలియన్ ఇచ్చి శ్రీలంకని కాపాడాము. ఇన్ఫాక్ట్ రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరు $7-8 బిలియన్ కోసం ఐఎంఎఫ్ దగ్గర కుక్కచావు చచ్చేంత పరిస్థితి అవుతుంది, మీకు అక్కడి నుంచి రావట్లేదు, మీకు పైసలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మాతో మీరు సత్సంబంధాలు పెట్టుకుని మైత్రి ఉండింటే కనుక అంతకంటే ఎక్కువ పైసలు మేము ఇచ్చుండేవాళ్ళం మీకు అన్నాడు. అంటే $10 బిలియన్ మీకు ఇవ్వడం పెద్ద మాకు ఇష్యూ కాదు భారతదేశానికి అని పాకిస్తాన్కి ఆయన చెప్పారు. పాకిస్తాన్ లో పెద్ద చర్చ అయింది. సో అది పరిస్థితి. భారతదేశాన్ని విస్మరించిన దేశం ఏది బాగుపడలేదు, భారతదేశంతో శత్రుత్వం పెట్టుకున్న దేశం ఏది బాగుపడలేదు. మూజో ఆయనకు కనీసం బుద్ధి వచ్చింది, ఇమ్మీడియట్ గా ఆయన దాని 180 డిగ్రీస్ వెనక్కి వచ్చేసి మళ్ళీ భారతదేశంతో ఇంటరాక్ట్ చేసే పరిస్థితి ఆయనకు తీసుకొచ్చాం మనం. కానీ మొండిగా వెళ్ళి మనకు వ్యతిరేకంగా ఇంతకంటే ముందరన్నటువంటి యమీన్ లాగా ప్రవర్తించకుండా మళ్ళీ భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకున్నాడు ఆయన. ఇది శుభసూచకం, ఒక దేశాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోగలిగాము. చూద్దాం రాబోయే రోజుల్లో మరి బంగ్లాదేశ్ కూడా ఇలాంటి పిచ్చి వేషాలు వేసి అదపాతాళంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి రావక తప్పదు వాళ్ళు. అందుకనే భారతదేశం ఈ దేశాలతోటి తొందరపడదు, చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తుంది. ఇనీషియల్ గా వాళ్ళు మన మీద ఎటువంటి పిచ్చి వేషాలు వేసినా మనం పెద్దగా రియాక్ట్ అవ్వం. చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇండియా బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్లు ఎందుకు ఆడుతున్నారు, అక్కడ హిందువులు చంపుతున్నారు కదా వాళ్ళు, వీళ్ళని ఎందుకు రానిచ్చారు అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ మన విహెచ్పి కూడా హైదరాబాద్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. October 12 విజయదశమి రోజు విహెచ్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, హిందువులను ఉచ్చకోస్తుంటే క్రికెట్ ఆడడం ఏంటి అని. సరే వాళ్ళ యాంగిల్ వాళ్ళు కరెక్టే, కానీ భారత ప్రభుత్వం ఆలోచన చేసేది ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం దాన్ని వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా స్టెప్లు తీసుకుంటే నష్టపోతాం. ఎలా జరుగుతున్నా అలా జరగనిచ్చేలాగా మనం వదిలేద్దాం కొంతకాలం, మనకు అవకాశం వస్తుంది. బికాస్ బంగ్లాదేశ్ మనం లేకుండా వాళ్ళు బతకలేరు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తారు, మనం పెట్టవలసిన డిమాండ్స్ పెడతాము, చైనా వాళ్ళని ఆదుకోదు, అమెరికా ఎక్కడో ఉంది వాళ్ళకి పట్టదు, ట్రంప్ వచ్చినా వాళ్ళు ట్రాన్సాక్షనల్ గానే బిహేవ్ చేస్తారు వాళ్ళు. కాబట్టి భారతదేశం వెయిట్ అండ్ వాచ్ గేమ్ అవుతుంది. దాంట్లో మూవజ్జోని, మాల్డీవ్స్ ని మన మళ్ళీ వెనక్కి తీసుకోగలిగాము, ఇటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ కూడా వస్తుంది, బంగ్లాదేశ్ కూడా వెనక్కి తీసుకుంటాం మళ్ళీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.